ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు, అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు, అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమనిపించింది నీకు నైట్ టైంలో? అసలు ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్, ఇంకా డబ్బు ఉంటే సార్ జైల ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు. ఒకటి రెండు సంఘటన చెప్పండి, ఏం జరిగాయో? బిర్యానీ వస్తుంది సార్. బిర్యానీ ఎలాగొస్తుంది? ఎంత తీసుకుంటాడు? సెల్ ఫోన్ గంజా అనేది కామనా సార్? పైననే అది జైలు బోర్డు ఉంటే సార్, లోపల మొత్తం రెస్టారెంటే సార్. అది డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి తప్పి ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం పణం బాగాలేదని చెప్పాను, డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే. అట్లా కూడా పోయాల్సింది సార్, నేను నవ్వుతారు మీకు తెలియదు కదా. డబ్బులు ఎక్కడ నీకు సార్? చిల్లపల్లి జైల్లో. కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, అంటే ఏమని నీకు ఆరోగ్యం ఏం బాగాలని చెప్పు. చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తా. ఈ రోజు అవుతాను సార్, నాకు ఇది అవుతుంది అంటే సరే ఇష్టం, కానీ మమ్మల్ని బాధనం చేయకు. గాంధీ హాస్పిటల్లో వ్యభిచారం జరగదు. 3 సంవత్సరాలు 8 నెలలు సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. మీరు నమ్ముతారా? నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను. వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు, మనం లంగలమో దొంగలమో సార్. ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి, నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడాడు. చెడువునికి మనం చెడువి పని చేసినా మంచిగా, కానీ మంచోడికి మనం మగదోనం చేయొద్దని చెప్పని ఫోన్ తీసేసిన సార్. నేను వరంగల్ జైల్లో మహారాష్ట్ర వరకు ఏ గ్యాంగ్ అంటే ఏం చేసేవారు మీరు అందరు గ్యాంగ్ అంతా కలిపి? డ్రైవర్గా వాళ్ళు ఎంబడిపోయేది, వాళ్ళు ఏం చేసినా ఏమో మాకు తెలియదు. ఎప్పటి కాడు ఉండమంటే ఉండాలి, వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి కదా. అట్లా పోయినా వాళ్ళు ఏం చేసేవారు మీకు కార్లో కూర్చోబెట్టి? అంటే ఎలా దొరికారు మరి? కొంత అతను చెల్లె వాళ్ళ ఫ్రెండ్ మందు తాగిన తర్వాత నన్ను వాడిని రమ్మని చెప్పిందంట, వీడు పోయిండు. ఆ టైంలో ఆమె బయట పడుకునేది, వాళ్ళ అమ్మ బయట పడుకునేది, ఇప్పుడు పిల్ల రమ్మన్న పిల్ల లోపల పడుకున్నాయి. తర్వాత ఇక్కడ సిటీలో ఒక మర్డర్ చేసాను. మర్డర్ ఎందుకు? ల్యాండ్ వేరేట్ ఉంది, మ్యాటర్ వేరేట్ అయినాయి. నేను మాట్లాడడానికి పోయినా, నా పేరు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు వాళ్ళకి. నా ఏరియాకి వచ్చి నువ్వు నాతో మాట్లాడతాను కదా. బాడీలో పీస్ కూడా బయటికి వెళ్ళదని చెప్పి అన్నాడు సార్. అంటే చిటిక గారు నోరుతో విలువ అని చెప్పాను, విపరీతం తీసిన కొట్టేది. అంటే పోకరి సినిమాలలాగా పాత స్నేహితులు జైల్లో ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రావట్లేదు సార్? ఒకవేళ వచ్చినా మల్కజ్గిరి సీసీఎస్ బాల్సింగ్ సార్ అంటే ఉన్నాడు సార్. ఫస్ట్ ఓపెనింగ్ కానించాలి, నాకు గిలాస కానించాలి తీసుకొచ్చి ఇచ్చింది అతనే. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక అన్న ఒక తమ్ముడు లెక్క చెప్తా సార్. చాలామంది కుర్రాళ్ళు చెప్తున్న చెడు స్నేహం వల్ల అవ్వచ్చు, లేదా ఇంకొక పరిస్థితుల్లో అవ్వచ్చు. తుపాకీ పట్టుకొని క్రైమ్ హీరోగా వెళ్ళాలి, డాన్గా ఎదగాలనుకుంటున్న వాళ్ళకి ఒక మాజీ ఖైదీగా ఉన్న బ్రహ్మచారి ఇచ్చే సందేశం? 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నరకం నుంచి బయటకు వచ్చిన దయచేసి నేరాలు చేసేవాళ్ళు చెడు దోషం చేయకుండా, చెడు అలవాట్లు పడకుండా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన టీని ఎలాంటి తప్పులు చేయకుండా లైఫ్ ఖరాబ్ చేసుకోకుండా మంచిగా ఉండాలి. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాడు, నేరం చేసిన ప్రతి వ్యక్తి క్రైమ్ కుటుంబం నుంచి రాడు. పరిస్థితి ప్రభావంతోనో చెడు స్నేహంతోనో నేరం చేసి జైలుకు వెళ్ళి అక్కడ మారి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బ్రహ్మచారి. బ్రహ్మచారి ఏ క్రైమ్ చేసి జైలుకు వెళ్ళారు, ఎన్ని నేరాలు చేశారు, జైల్లో ఉన్న తర్వాత అతనిలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం ఎలాంటి కష్టాలు పడింది, జైలు నుంచి బయటకు వచ్చి అతను ఇప్పుడు ఎలాంటి జీవితం కొనసాగుతున్నారు, ఇప్పుడు ఈ జీవనంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా లేదా ప్రశాంతంగా కొనసాగుతున్నాడా అనే విషయాన్ని బ్రహ్మచారి అంటే తెలుసుకుందాం. బ్రహ్మచారి నమస్తే అండి. బ్రహ్మచారి, నేను ఎప్పుడో ఉప్పల్ పోలీస్ దగ్గర ఛాయ్ దుకాణం ఓపెనింగ్ అప్పుడు నేను చూశాను. అసలు మీది ఏ ఊరు, ఎందుకు చెల్లపల్లి జైల్లో దాదాపు 15 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్, 5 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్ చేసావు అనే విషయాన్ని ఒకసారి చెప్పు. అది వరంగల్ కాజీపేట దర్గా సార్. అది వరంగల్ కాజీపేట దర్గా. మా నాన్న సింగర్ అండ్ జాబ్ చేసేవాడు బెల్లంపల్లి. అట్లా నాకు చెడు దోషం అలవాటైంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక తప్పు చేసిన, ఆ తప్పు సమర్థించుకోవడానికి ఇంకో తప్పు చేసిన, అట్లా అట్లా మొత్తం 32 కేసులు అయినాయి. ఈ అందులోనే నా లవ్ మ్యారేజ్. ఈ బెయిల్ మీద నేను బయటికి రాను, నా బ్రెడ్ రిలేషన్ మొత్తం దూరం అయిపోయింది, ఎవరు నా దగ్గర రాలేదు. అంటే ఫస్ట్ చేసిన తప్పు ఏంటి? ఏ జల్సా, జల్సాల కోసం తప్పుదారి
అని ఏం చేస్తా ఫస్ట్ క్రైమ్ కొట్టి డబ్బులు తీసుకున్నట్టోళ్ళు స్టార్టింగ్ అది ఆ ఒక కేసులో జైలుకి వచ్చి ఒక కేసులో బెయిల్ తీసిండు ఫస్ట్ తప్పు కాబట్టి బెయిల్ తీసిండు రెండో తప్పు ఏం చేసినా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇంట్లో ఇష్టం లేదు ఈ ఫస్ట్ తప్పు అయిపోయింది సెకండ్ తప్పు అయిపోయింది కానీ ఇంట్లో వాళ్ళు వదిలేసిండు నా దగ్గర ఒక వెహికల్ ఉండే నేను డ్రైవర్గా పోయినా నేను అట్లా 13 కేసులు అయినాయి నా మీద అంటే వాళ్ళు ఎంబడి పోయినా తిన్నా తాగినా అప్పుడు అన్నీ ఎంజాయ్లు ఉండే నాకు 13 కేసులు పెట్టిండు ఎక్కడ వరంగల్ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ బెల్లంపల్లి మహారాష్ట్ర ఇవన్నీ కేసులు 13 కేసులు పెట్టినాను నాకు నిద్ర పడతలేదు నా దగ్గరికి వచ్చి చూసేవాళ్ళు ఇవ్వలేరు నాకు స్మోకింగ్ అలవాటు ఉండే టెన్షన్ ఎప్పుడు చూసినా పారిపోవాలని ఉండే అట్లా ఒకసారి పారిపోయినా ఆ జైలు ఆ టైంలో ఈ నక్సలైట్కి సంబంధించిన ఆయనే ప్రజా ప్రతిఘటనకు వెపన్ సప్లై చేసేవాడు ఆ కేసులో అతను అరెస్ట్ అయి ఉండే అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది బయటకు వెళ్ళిన తర్వాత కలుద్దామని చెప్పని అంటే మేము జర్రపల్లి జైలుకు రాకముందు అప్పుడు వరంగల్లో ఉండే వరంగల్ జైల్లో మహారాష్ట్ర వరకు ఏ గ్యాంగ్ అంటే ఏం చేసేవారు మీరు అందరు గ్యాంగ్ అంతా కలిపి నేను పోయి బయట ఉండే సార్ డ్రైవర్గా ఏ బండి మీది మా కాలేజీ ఉండే ఓకే డ్రైవర్గా వాళ్ళు ఎంబడి పోయేది వాళ్ళు ఏం చేసినా ఏమో మాకు తెలియదు పలాని కాడ ఉండమంటే ఉండాలి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి సార్ అట్లా పోయినా కాకపోతే నాకు కూడా సరే డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఏం చేద్దామని నేను అడగలేదు వాళ్ళు నాకు చెప్పలేదు అట్లా 13 కేసులు పెట్టిండు అంటే 13 కేసులు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు వెనంగల్ సార్ కరీంనగర్ ఆదిలాబాద్ డిస్టిక్ మహారాష్ట్ర చంద్రపూర్ ఈ 13 కేసులు అయినాయి అంటే వాళ్ళు ఏం చేసేవారు మీకు కార్లో కూర్చోపెట్టి ఇంట్లో పోయి వాళ్ళని బెదిరించి డబ్బులు అవి తీసుకుని వచ్చేసాను అట్లా జరిగింది అప్పుడు ఒకసారి కాకుండా రెండుసార్లు మూడుసార్లు ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు ఏం చేస్తున్నాం వాళ్ళు తెలియదు అంటే రెగ్యులర్గా పోయేది మేము అంటే గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ఇవాళ ఒకడికి పోసినాం కదా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వేరే కాడికి పోయేది ఆ జైలుకి వచ్చిన తర్వాత ఈ అంటే వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత దోపిడీ చేసిన తర్వాత నువ్వు దోపిడీలో ఉండేవాడు కాదు నాని బయటనే ఉండేది వాళ్ళు చేసి పట్టుకొస్తున్నప్పుడు ఎక్కడిదేని అడగలేదు ఎప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పబోయేది సార్ వాళ్ళు డ్రైవర్గానే వాళ్ళు ఎంబడి పోయేది వాళ్ళు తిన్నప్పుడు నాకు తినిపించేది వాళ్ళు అయినప్పుడు నాకు తాగిపించేది నిజమేనా డబ్బులు ఇచ్చేది అప్పటిదాకా నాకు జైలు అంటే ఏంటో తెలియదు నాకు అంటే ఎలా దొరికారు మరి ఒక అమ్మాయి విషయంలో దొరికినాం సార్ ఇలాగ లవ్ కేసులో దొరికినాం అన్నాడు ఏ విధంగా ఈ వేరే ఫ్రెండ్ వాళ్ళ చెల్లె వేరే మా టీముల్నే ఓ అతని చెల్లె వాళ్ళ ఫ్రెండు మందు తాగిన తర్వాత నన్ను వాణి రమ్మని చెప్పిందంట వీడు పోయిండు ఆ టైంలో ఆమె బయట పండుకునేది వాళ్ళ అమ్మ బయట పండుకునేది పోయి పిల్ల రమ్మన్న పిల్ల లోపల పండుకున్నాయి పోయి అమ్మని లేపినాడు దానికోసం గొడవైంది గొడవ దునకంగా ఇంటి పక్కలు చూసి పలానైనా అని చెప్పి అంటే అట్లా గొడవైంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులను తీసుకువెళ్ళాను ఎవరిని మనజు అనేటువంటి అంటే మా టీంలో ఒక వ్యక్తి తీసుకొని పోయాడు తీసుకొని పోయిన తర్వాత పొద్దున వస్తా అని చెప్పి పేపర్ రాపించుకొని వచ్చిండు ఇటు పొద్దున పోకుండా ఇసుక పైన దగ్గరికి వచ్చింది అన్నాడు వీడు ఎవరితో తిరుగుతాడో వాడిని తీసుకుపోయి అమాయకుని తీసుకుపోయి పోలీసులో పెట్టిండు పెట్టిన తర్వాత సార్ వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్ ఈ ఎస్ఐఎం అమ్మాయి కోసం అడిగితే వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ ఉన్న విషయం మొత్తం బయటికి వెళ్ళింది ఎవరు అమ్మాయి చెప్పిందో అమ్మాయి కదా ఇప్పుడు ఎవరైతే క్రిమినల్ ఉండడు ఎస్కే మనేజ్ వాడు దొరకకపోతే వాడి ఎంబడి ఉన్న ఒక అమ్మాయి కూడా ఉంటాడు అన్నాడు ఎప్పుడన్నా సిగరెట్ తాగడానికి చాయ్ తాగడానికి పోతాడు అన్నాడు వాడి వీనికే తెలిసి ఉంటుంది అడ్రస్ అని చెప్పని పోలీసులు తీసుకొని కూర్చోబెట్టిండు కుర్చోటి చెప్పు ఆడ ఎక్కడ ఉంటాడు ఏం కదా అంటే సార్ పలానా ఉంటారు సార్ వాళ్ళ గారు ఇటు ఉన్నాయి సార్ వాళ్ళ గారు కారు ఉంది వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ స్టోరీ మొత్తం చెప్పాడు చెప్పి వాడు వారిపోయాను వాడు వారిపోయిన తర్వాత ఆటలాడి ఒక్కొక్కరిని మొత్తం క్యాచ్ చేసిండు క్యాచ్ చేసి కేసులు పెట్టాను అంటే 18 కేసులు అయిన తర్వాత దొరికారు 13 కేసులు సార్ 13 కేసులు అయిన తర్వాత దొరికారు వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళు అప్పుడు నాకు ఏం సంబంధం లేదు సార్ వెపన్ కోసం తెలియదు నాకు ఏం కోసం తెలియదు పట్టుకొని కూడా పట్టుకోలేను నేను ఫస్ట్ టైం జైలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటరాక్షన్ ఏ విధంగా చేశారు వాళ్ళకే చేసింది సార్ నన్ను ఏమాలే నన్ను ఏమాలే రోజు కూడా ఇంటికి పంపించేది అప్పుడు 10 రోజులు ఏమి ఉంచుకున్నారు రోజు కూడా ఇంటికి పంపించేది కానీ తర్వాత మాత్రం రిమాండ్ చేశారు నా రిమాండ్ చేశాను జైల్లో ఎలాగుంది వరంగల్ జైల్లో ఫస్ట్ టైం వెళ్ళా సార్ ఏమనిపించింది అప్పుడు ఏమో అది బతికి వేసి అనిపించింది సార్ అంటే అమ్మా నాన్న అప్పుడు ఏం బాధపడలేదా రాలేదు వాళ్ళు ఇక నాకు మళ్ళీ వాళ్ళు నా దగ్గర రాలేదు వారం రోజులు ఉన్నా సార్ వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా సార్ అప్పుడు పారిపోదామని చెప్పని అనుకున్నాను నేను అప్పుడే ఆ ముఖేష్ శర్మ అనేటనే పరిచయం అయ్యింది నాకు సరు ముఖేష్ శర్మ ఓకే ఆయన యూపీ అదే వెపన్ కేసులో అతను వచ్చిండు మా మేము చేసింది ఏం లేకని పేపర్ షీట్మెంట్ పెద్దగా వచ్చింది సార్ మొత్తం అయితే అందరు పిలిచి నన్ను అడిగేది అట్లా ఎట్లా చేసిండు ఏంటి ఎట్లా పోయింది ఎట్లా వచ్చింది అని చెప్పి అడిగేది సార్ చెప్పి నా తలగా ఖరాబ్ అయిపోయేది నా బాధ నాకుంటే వాళ్ళు అడిగేది టార్చర్ అనిపించే సార్ ఆయన చెప్పిండు అన్నాడు బయటకు వచ్చిన తర్వాత కలుగు నీకేమైనా వెళ్ళిపోవాలని ఈత అని చెప్పని అనుకున్నాడు అన్నాడు నేను చెప్పిన నాకు వేరే దారి లేదాపై నేను పారిపో ఎస్కేప్ ఒకటే నాకు అని చెప్పా అంటే సరే భయ అని చెప్పని అతనికి బెయిల్ ఒక 2-3 రోజులు బెయిల్ వచ్చేది
బెయిల్ వచ్చి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన 3 రోజులకు నాకు ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చి కొన్ని సామాన్లు కావాలి తీసుకొచ్చి ఇచ్చింది నాకు. తీసుకొచ్చిన తర్వాత నేను మైబునార్ కోర్టు ఉండే, అది పేచిపోయేటప్పుడు ఎస్కేప్ చేపియడానికి కూడా ట్రై చేసింది నేనే. ఒకసారి అయితే కాలేదు, నెక్స్ట్ టైం నేనైతే నువ్వు రాకని చెప్పి నేనే ట్రై చేసిన. ఫస్ట్ టైం ఏ విధంగా ట్రై చేశాడు ఆయన సార్? నేను ఎస్కేప్ చేయడానికి ఎలా ట్రై చేశాడు? కొడదామన్నాడు ఆయన. ఎవరిని? పోలీసు వాళ్ళని. అప్పుడు వీలు కాలేదు. నెక్స్ట్ టైం పోయినాం. ఎలా పోయా? పారిపోయాం. పోయినా సరే అయిపోయింది కదా కేసు కూడా. ఏది కాబట్టి ఎలా పారిపోయాం? కోర్టు దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ కొట్టి కంపౌండ్ దొంగిలి. ఏ కోర్టు దగ్గర? మైబునగర్. కానిస్టేబుల్ కొట్టి పారిపోయి గోడ దొంగి. ఓకే. తర్వాత పోలీసులు పట్టు దొరకలేదు అప్పటికి? దొరకలేదు. ఎక్కడ పారిపోయి? పారిపోయి మైబునగర్. మైబునగర్ పారిపోయి హైదరాబాద్ వచ్చిన. ఓకే. అంటే దాంట్లో పోలీసులు వెహికల్ చెక్అప్ ఏం లేదు? మరి చేతికి హ్యాండ్ కాప్స్ ఉంటాయి కదా? లేవు. కోర్టు దగ్గర తీస్తారు కదా. ఓకే. హైదరాబాద్ వచ్చి ఏం చేస్తావు? వాళ్ళని ఆయన కలిసావా ముఖేష్ని? ఫోన్ చేసిన సార్ అతనికి. అతను నా నంబర్ నా దగ్గర ఉండే, ఫోన్ చేసినా నేను. ఫోన్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత వచ్చింది ఆయన. వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కేసులు చేద్దామని చెప్పని అనుకున్నాం తను. అప్పటిదాకా నాకు జైలు పోలీసు అని ఏంటిదో నాకు తెలియదు కదా. లోపలికి ఒక 1-2 రోజులు ఉన్నదా అర్థమైంది నాకు. క్రైమ్ ఎట్లా వేయాలి ఏంటిదని అర్థమైంది. జైల్లో ట్రైనింగ్ అయ్యింది. పేపర్స్ కావాలని చెప్పండి సరే నేను తీసుకొస్తా అన్నాడు. 2 పేపర్లు తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి యూపీ నుంచి. పేపర్ని తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు వెపన్స్ కావాలని అడిగా? క్రైమ్ చేయడానికి. ఎందుకు క్రైమ్ చేయాలనిపించింది? మార్పు రావాలని. జైలు నుంచి ఉన్నాం, కుమ్మ అమ్మ నాన్న రాలేదు, ఒకే జత బట్టలతో ఉన్నప్పుడు బయటకు వచ్చి మారాలని నాకు తెలిసి సార్. జైలుకు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం, ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు అలేని సార్. ఇప్పుడు జీతం అవుతుంది వాళ్ళ డ్యూటీ ఏంటిది? రావాలి ఆఫీస్కి రావాలి. వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు. వాళ్ళు వచ్చే ముందు పినాలు తెలుతారు, కొంచెం షోప్ టాప్ చేస్తారు, అయిపోతుంది. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఏంటిదని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు. వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకోరు. మళ్ళీ ఇట్లా 5 నిమిషాలు వచ్చి ఇట్లా పోతారు సార్. వాళ్ళకి ఏం అవసరం లేదుగా. అడగరు. వీళ్ళు ఏమనుకుంటారు సార్? ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఆయన వాళ్ళు రారు, దోస్తులు రారు, రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది. ఇంకోటి రిమైండ్ అంటే చిన్న చిన్న కేసులను పెద్ద పెద్ద కేసులను అందరూ ఒక దగ్గర కలుపుతారు సార్. వాళ్ళకి ఏం పని ఉంటుంది? ఏం పని ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటానన్నట్టు. 4 పరిచయం అవుతారు అక్కడనే జైల్లో. ఇంకా పెద్ద క్రిమినల్ అయ్యడానికి అవకాశం ఉంటాయి కానీ మారడానికి అవకాశం ఉండదు సార్. ఓకే. అంటే అక్కడ పరిచయంతో వెపన్ తీసుకోవాలనుకున్నా, వెపన్ తీసుకొచ్చి ఇచ్చారు ముఖేష్. ఓకే. తర్వాత ఏం చేస్తారు వెపన్ తీసుకొని? తర్వాత పెద్ద పెద్దలు అయినా అడ్రస్ తీసుకొని వాళ్ళకు లెటర్ పేపర్ రాసి ఇచ్చేసాను. ఇచ్చి 10 లక్షలు. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారు? అతను ఇచ్చింది. అంటే మేము జైల్లో ఆల్రెడీ ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం సార్. ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పని మాట్లాడుకున్నాం. వాళ్ళు లిస్ట్ అంతా రెడీ చేశారు. ఎవరెవరిని చేశారు, బెదిరించారు? పెద్ద పెద్ద సార్, ఇప్పుడు లారీలు అవి ఉంటాయి, బస్సులు అవి ఉంటాయి కదా, వాళ్ళని పెద్ద పెద్ద బిజినెస్ వడ్డీ వ్యాపారాలు ఉంటారు కదా వాళ్ళని. అంటే లెటర్ ప్యాడ్ మీద ఎవరు, ఏ పేరు మీద రాసేవారు? ప్రజా ప్రజటన మన చంద్ర పుల్లారెడ్డి గ్రూప్ అని ఉంటారు. ఓకే. లెటర్ రాస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు? అంతే సార్. సార్ కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వరు సార్. ఎందుకు అంత నమ్మకం? సినిమాదంతా సినిమాలో ఇయ్యరు. అంటే మీరు అడిగి కూడా డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. ఆ విధంగా ఎంత కలెక్ట్ చేశారు? దాదాపు 1-20 లక్షల దగ్గర చేసినాను. 1-20 లక్షల దగ్గర చేసినాను. ఏం చేశారు డబ్బులు? డబ్బులు అరెస్ట్ అయినా సార్. అరెస్ట్ అయిన దొరికినాయి. ఒక 8-9 నెలల తర్వాత దొరికినాయి సార్. ఇప్పుడు ఫస్ట్ 16 కేసులు చేస్తున్నట్టారు కదా? 16 కేసులు ఉట్టి మీద పడేసాను నాయ. నెక్స్ట్ ఇప్పుడు అది పండిత్ ముఖేష్ శర్మ అతన్ని కలిసిన తర్వాత ఒరిజినల్గా 6 కేసులు చేసిన. 6 కేసులు చేస్తావు? ఫస్ట్ ఎవరికెళ్ళి బెదిరించారు లెటర్ రాసి? మా ఇక్కడ కోంపల్లి ఉంటాడు తను. ఎంత? 20 లక్షలు వచ్చాయి స్టార్టింగ్. ఫస్ట్ అది బోనీ అంటే తీసుకొని డైరెక్ట్గా ఇచ్చాడా లేదంటే అక్కడ పెట్టాడా? మేమే పోయినాం సార్ ఇంటికి. ఆఫీస్ ఉంటుంది ఆయన. ఆయన మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను ఒకటి ఉండే, ఒక అతను ఉండే. అతని ద్వారా ఏ టైంలో ఇంట్లో ఉంటాడో, ఏ టైంలో ఆఫీస్ ఉంటాడో తెలుసుకొని డైరెక్ట్ పోయినాం ఇద్దరు. పోయి లెటర్ ఇచ్చినా మీరు డబ్బులు కావాలని చెప్పండి సరే అని చెప్పని ఇచ్చాను. అంటే 50 లక్షలు అడిగినాం సార్. కానీ డబ్బులు నాగలేవు, 20 లక్షలు ఉన్నాయి, నాకు కొంచెం టైం కావాలన్నాడు. సరే అని చెప్పని 20 లక్షలు తీసుకున్నాం. మళ్ళీ వస్తామని చెప్పినా మళ్ళీ పోలే. 20 లక్షలు ఏం చేశారు? 20 లక్షలతో ఇంకా 2 పేపర్లు చేపించినాం సార్. ఒక వెహికల్ తీసుకున్నాం. ఏ వెహికల్? 4-వీలర్ కార్.
ఓకే, మొత్తం టీం ఎంతమంది మీరు? టీం మొత్తం నలుగురు ఉంది. అందులో బ్రహ్మచారి, ముఖేష్ శర్మ, రాజు అనేటైనా, సదానందం అనేటైన. ఓకే, ఈ నలుగురు ఇంకో టీం ఫామ్ చేశారు. మనకు రెండు వెపన్స్ తెప్పించుకున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఇంకా? తర్వాత కర్ణాటక. ఎందుకు అంత దూరం? ఎందుకు ఇక్కడ ఉండడానికి సరిపోరేనా? అక్కడ నుంచి అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ పోయాను సార్. అక్కడ నుంచి ఒక 40 లక్షలు తీసుకున్నాను. తర్వాత తర్వాత ఇక్కడ సిటీలో ఒక మర్డర్ చేశాను సార్. మర్డర్? ఎందుకు అంటే ఒక ల్యాండ్ విషయంలో మాట పెరిగింది అనేది. ఏ పోలీస్ స్టేషన్లో? అయ్యనగర్. ఎవరిని మర్డర్ చేశారు? ఆ ల్యాండ్కు సంబంధించిన అతను. అంటే ల్యాండ్ వేరేట్ ఉంది, మ్యాటర్ వేరేట్ అనేది. నేను మాట్లాడడానికి పోయినా, నా పేరు తెలుసు, కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు. అలాగే ఒకసారి రెండుసార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు. కొన్ని డబ్బులు కూడా ఇప్పించిన సార్, 50,000 కూడా ఇప్పించిన సైడ్కి అమ్మని చెప్పని. సరే చూద్దామని అన్నాడు. పోయినా, పోయి చెప్పినా, ఆయనకు చెప్పే తీరు చెప్పినా. ఇప్పుడు నేను నాకు 10 కోట్లు ఆస్తుంది సార్, నేనే లేకుండా ఒక ఆస్తి నా ఏమో రాదు కదా. ఎందుకన్నా, నీకు ఉట్టి వచ్చింది కదా, దాన్ని వదిలే అని చెప్పంటే నా ముందరికి వచ్చి నువ్వు మాట్లాడతావారా అని చెప్పని కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఎక్కువ మాట్లాడాను, మంది అవుతానన్నా ఇట్లే బీర్లు పెట్టి ఉండేదా. నా ఏరియాకి వచ్చి నువ్వు నాతో మాట్లాడతాను కదా, సచ్చిపోడు సంపూడు దాకా మాట్లాడతాను కదా, ఆడి కూడా చారికాడ తిరుగుతానట. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నా ఇంబడి ఇప్పుడు 10 మంది ఉంటారు సార్, ఆయన ఇంబడి 10 మంది ఉంటారు, చిటికే ఇంకో 10 మంది అవుతారు, నీ బాడీలో పీస్ కూడా బయటికి వెళ్ళదని చెప్పి అన్నాడు సార్. అంటే చిటిక గారా నోరుతో విలువ అని చెప్పి వేపని తీసిన కొట్టేసిన. ఇప్పుడు నిర్ణయం అన్నట్టు కదా, ఫస్ట్ మాటర్ అదేనా? అంటే పోకరి సినిమాలో లాగా ఏమో సార్, అప్పుడు ఆవేశం మందు తాగిన ఆవేశంలో నాకు మందలు అవ్వలేదు. ఆయన మందు తాగున్నాడు, వాళ్ళ మందే కొట్టి అసలు బాధ అనిపించలేదు మటర్ చేస్తున్నప్పుడు? ఆ ఫీల్డ్ అప్పుడు అట్లా ఉన్నా సార్. మటర్ చేసి మరి వెళ్ళారు ఇంటికి? పోయాను. పోలీసులు రాలేదా? దొరకలేదు అప్పుడు ఆ కేసులో? రాలేదు. తర్వాత నెక్స్ట్ క్రైమ్? మనం సాగర్లో చేసినాం సార్. సాగర్లో చేసినాం. ఏంటి? బీడి ప్రిన్సిపాల్ ఉండే అతను వైపు బెదిరించాం. ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? అతను ఊళ్ళో సంబంధించిన అతను మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు. ఓకే, ఏమన్నాడు ఆయన? ఇచ్చిండు సార్ డబ్బులు. ఎంత? 20 లక్షలు. నెక్స్ట్ క్రైమ్? అయితే వాళ్ళ ఆమెకు కానిస్టేబుల్కు కొన్ని లింక్ ఉండే. మా డ్రైవర్ ఏం చేసిండంటే మాకు చెప్పలేదు, అతను ఫోన్ తీసుకొని వచ్చిండు. మళ్ళీ నేను అతనికి ఫోన్ చేసి చెప్పిన సార్ ఇలా చిన్న మిస్టేక్ జరిగింది, ఎక్కడ సంగారెడ్డి పోయి ఫోన్ చేసిన సార్, అతను నంబర్ కనుక్కొని చేసినా నేను, ఇలా మెసేజ్ జరిగింది సార్, ఫోన్ తీసుకొచ్చిండు, పంపిస్తా అంటే చెప్పాడు. ఇంకొక 10 లక్షలు కావాలంటే సార్ నా ఫోన్ మాత్రం పడేయండి, నేను సిమ్ బ్లాక్ చేపిస్తా, దయచేసి వాడదు, ఇంకా కావాలంటే 10 ఫోన్లు ఇప్పిస్తా, నేను డబ్బులు కావాలని ఇస్తా అని చెప్పి అన్నాడు. ఎవరు? బీఈడీనా? ఆ ప్రిన్సిపల్ సార్. అంటే ఆయన ఫోన్ తీసుకొచ్చారా? అతని ఫోన్ ఒకటి తీసుకొచ్చింది, నాకు బయటకు వెళ్ళిన తర్వాత చెప్పాడు. ఉన్న పరిస్థితులు మళ్ళీ తిరిగి పోలేదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి మధ్యలో గోడయ్య ఏం లేదు అంటే వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు. అట్లా నీళ్ళ పోయినాం. అయితే బయట డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చింది నాకు చెప్పలేదు వాడు. వాడు దాచిపెట్టుకుంటే ఇది ఒక ఫోన్ చెప్పింది నాకు, చెప్తాను నేను తెల్లారి సంగారెడ్డి పోయి చెప్పిన ఇట్లా పొరపాటు జరిగింది సార్ ఇట్లా అని చెప్పంటే, సరే మీరు చేసినందుకు నాకు కొంచెం మనశ్శాంతి ఉంది, లేకపోతే రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు, ఇంకా 10 లక్షలు కావాలంటే నేను ఇస్తా, 10 ఫోన్లు కావాలన్నా కూడా నేను ఇప్పిస్తా, కానీ దయచేసి ఆ ఫోన్ మాత్రం వాడద్దని చెప్పాను. లేదు సార్ పడేస్తామని చెప్పని నేనే తుకుతుకు దంచి పడేసిన సార్. అయితే ఆ డ్రైవరు వాళ్ళ బావ అప్పుడు ఎస్పీ ఉండే రాజేష్ కుమారా, రాజేష్ కుమారే నల్గొండ ఎస్పీ, వాళ్ళ బావ కథ అని చెప్పాను. ఇలా మా సార్ దగ్గరికి ఇట్లా ముగ్గురు వచ్చింది, వాళ్ళ దగ్గర వెపన్లు ఉన్నాయి, డబ్బులు తీసుకోవాలని చెప్పి చెప్పాను. చెప్పి లాస్ట్ నా ఫోన్ తీసుకుపోయినా అని చెప్పాను. ఆయన ఫోన్ మీద ఈఎంఐ నెంబర్ ఉంటుంది కదా సార్, దాని మీద ట్రాప్ చేసినా అట్లా దొరికినాం. ఇంకా దొరికిన తర్వాత కేసులు అన్నీ బయటకు వచ్చినాయి ఆటోమేటిక్గా. అంటే ఫస్ట్ అక్కడ నల్గొండ పోలీసులు దొరికారా? మూడోసారి సార్. ఎక్కడ? సాగర్ పోలీస్ స్టేషన్. ఇక లాస్ట్ అదే అరెస్ట్. అంటే అప్పుడు ఇంటరాగేషన్ ఏం చేశారు మీరు? ఇంటరాగేషన్ అంటే సార్ ఇప్పుడు నేను దొరికిన తర్వాత ఏమనకపోయేసాను నేను. ఎందుకు? ఇంక అంతే, ప్రాపర్టీ దొరుకుతాయి కానీ ఆయనబడి ఎస్ఐ లాలీల నగర్ అక్కడ రాకపోయేది, సిఐ నుంచి ఏసీపీ మీదనే ఉండేదన్నట్టు. వాళ్ళు కూడా చెప్పేది ఏమనకుండా కొట్టదు, వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు, దగ్గర రావద్దని చెప్పని, ఏం తింటాంటే అది తినిపించాలని చెప్పి చెప్పేది అన్నట్టు. అంటే దొరకగానే జరిగిన క్రైమ్ అంతా ఒప్పుకునేవాడు, ప్లస్ ప్రాపర్టీ రికవర్ చూపించు. దొరికేది సార్ నా ఏంబడి, వెహికల్ దొరికేది, వెపన్స్ దొరికేది, ఇంకే వాళ్ళ ప్రమోషన్లు ఇంకేమే, వాళ్ళకి పండగ డబ్బులు దొరికేది 100,000. ఈ సంపాదన డబ్బులంతా మరి ఏమైనా చేసేవాడవా, లేదంటే పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేవాడవా, లేదంటే? సార్ అప్పుడు నాకు నేను పలానైనా అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు సార్, పోలీస్ స్టేషన్లో అవి ఎఫ్ఐఆర్ అవి రాసుకుంటారు కదా, అవి జైళ్ళలో అడ్మిషన్ రాసుకుంటారు కదా, అవి తప్ప నేను పలాని మనిషిని అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు.
నేనే నాకు మా అన్నదమ్ములు కూడా ఎవరు రాలే నా దగ్గర. కానీ అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదమ్మ రామి. నేను వాళ్ళ ఫ్యామిలీ గరీబ్ వాళ్ళు సార్, వాళ్ళకు పూట కూడా లేకపోయేది అన్నాడు. నేను ఎందుకు అనవసరంగా నా వాళ్ళ ఇబ్బంది పెడతానని చెప్పి నేను పోకపోయేది, ఫోన్ కూడా చేయకపోయేది. మరి ఆమె ఎప్పుడు నీకు ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు? లేదు సార్. ఆమె కూడా ఎప్పుడు చెప్పలేదా క్రైమ్ చేయొద్దని? అట్లాంటి సందర్భం రాలేదు సార్. ఆమెతో 5 నిమిషాలు కూడా నేను మంచిగా మాట్లాడపోయేది, ఎందుకంటే నా మనసులో నాకు ఉండేది కదా సార్. ఏమైనా ఉండేది? ఎప్పుడు బాధ సార్, ఇప్పుడు ఇంట్లోకి దూరం అయినా అసలు ఎందుకు ఇట్లా చేసినా? మా వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ సార్, సింగర్ అండ్ ఎంప్లాయీస్. నేను ఒక్కరిని ఇట్లా అయిపోయినా, నాకు సరే తప్పు చేసిన మరి అట్లా కాదు ఇట్లా అని చెప్పేటోళ్ళు లేరు, నాకు ఇప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు లేరు. ఏం చేయాలి, నా లైఫ్ కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పని ఇదే టెన్షన్ ఉండేది సార్. రాత్రి నిద్రపట్టకపోయేది, చక్కగా తిండి తినకపోయేది, డబ్బులు ఉండే సార్, డబ్బులు ఏం చేస్తాం సార్? ఇప్పుడు నా పరిస్థితి ఇదని చెప్పుకునే టోళ్ళు ఎవరైనా ఉండాలి కదా సార్. ఎవరు లేకపోయేది. ఇప్పుడు జైల్లో కూడా ఏంటంటే ఆఫీసర్లు అందరు నాకు భయపడి ఒక ఏడ్స్ పేషెంట్ వెళ్ళబెడతారు సార్ దూరంలో, అట్లా సింగిల్ లాకప్లో పెట్టేస్తాను నన్ను. ఓకే, అక్కడ నల్లగొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత, ఇంటరాగేషన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది, తిరిగి మీకు చర్లపాల జైలు పంపారు. అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించాను సార్. నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి వెళ్ళి చెంచగూడ పంపించాను. చెంచలగూడ కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడ పంపించాను చర్లపల్లి. చర్లపల్లి పంపించాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో? 5 సంవత్సరాలు ఉన్నా సార్. ఓకే, శిక్ష పడింది అంటే 100 రాళ్ళ ఉన్నా శిక్ష పడగానే 100 రాలే సార్. అండ్ మొత్తం అన్ని కేసుల్లోనే ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో మొత్తం కేసు వాటర్ కేసు సహా కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చా అండ్ ఎక్విటెడ్ అయిపోయిందా? అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి సార్. రిమాండ్ పీరియడ్ అక్కడికి సెటప్ అయిపోయింది. జైల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేది సార్? ఇప్పుడు చెప్పినా కదా సార్, నాకు 16-17 సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోతామంటే భయం అయ్యేది సార్. మా అమ్మ లేపోయి అమ్మ ఒంటలు వద్దని చెప్పని పోయేసేది సార్. అలా పోయిన తర్వాత నా గుండె బండ్ అయిపోయింది సార్. ఎందుకంటే అందరూ కష్టసుఖాలని మాట్లాడుకుంటారు సార్, మా ఇంట్లో అట్లా అయింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది, పోలీసు నాకు ఇట్లా చేసిండ్రు, మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్. అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నాడు. అది అంటే జైల్లో అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు? సార్. అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికీ నా పేరు అందరికీ తెలుసు సార్. ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఏంది, ఒక 2-3 మడర్లు చేద్దామనుకున్నాను. ఎవరికి? ఎవరైనా సిటీలో పెద్ద పేరు పోసిన రౌడీ షీటర్ ఉంటారు కదా సార్, వాళ్ళను మర్డర్ చేసి మా నేనంటే అందరికీ తెలవాలి, 3 రోజులు బతికి చచ్చిపోయినా మంచిది అని చెప్పి అనుకున్నాను. అనుకున్న టైంలో మన ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు. నేను అచ్చుడచ్చుడుతోనే నన్ను పిలిచిండు. పిలిచి చారి నీకోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పి అంటే ఎట్లుంటాడో ఇంకొందని చెప్పి అనుకున్నాను. నువ్వు చూస్తే ఇంత సింపుల్గా ఉండవు, వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు. అంటే ఆ విషయం మనం వెళ్ళక ముందు సార్, కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక, నీకు సంబంధం లేకుండా కూడా? లేదు సార్ పెట్టలేదు. అంటే మీరు చేసిన కేసులే పెట్టారు? మరి ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఆయన కూడా దొరికారు? దొరికింది సార్. ఆయనేమంటారు? ఎవరు ఆయన? ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన బయటికి వెళ్ళిపోయింది సార్. అంటే నేను బయటికి వెళ్ళే ఒక 2-3 నెలల ముందు ఇదే విషయం సార్తో చెప్పిన సార్, ఇలా మన వెంకటేశ్వర సార్తో చెప్పిన సార్, నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాదు వాడెక్కడున్నాడు నీ కేసు ఒకటి వీడి ఎక్కడ అని ఇబ్బంది పెడతారేమో అని చెప్పని చెప్పిన సార్. అతను ఇంకో 2-3 నెలలు అయితే రిలీజ్ అవుతాడు. ఆ సారు వాళ్ళతో మాట్లాడాడు. కానీ సాధారణంగా కొన్ని కేసులు కొన్ని చేయని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ వాళ్ళు నాకు తెలియదు సార్. అది అబద్ధం. అది అట్లయితే పెట్టరు, నాకు పెట్టలేదు. ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను, తర్వాత కంటిన్యూ అయిపోయిందని మేము చెప్తున్నాం సార్. ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు సార్, అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు, అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమనిపించింది నీకు నైట్ టైంలో? అసలు ఏం చేసాం సార్, ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్. ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైల్లో ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి సార్, ఇంకో శోణ బాబు సార్ అనే జైలర్ ఉన్నారు సార్, వీళ్ళు లేకముందు డబ్బు ఉంటే జైల్లో అన్నీ చేయవచ్చు. ఒకటి రెండు సంఘటన చెప్పండి, ఏం జరిగాయో? బిర్యానీ వస్తుంది సార్, మందు తాగొచ్చు. బిర్యానీ ఎలాగొస్తుంది? స్టాఫ్ తీసుకొచ్చింది సార్. వాళ్ళు కూడా ఎంత తీసుకుంటాడు? 500-1000 రూపాయలు తీసుకుంటాడు బిర్యానీకి. బిర్యానీ 200 రూపాయలు కదా? బిర్యానీ 200 రూపాయలు 100 రూపాయలు వస్తుంది సార్. మందు? మందు 1000 రూపాయలు 2000 తీసుకుంటాం. సెల్ ఫోన్ 5000 తీసుకొస్తాను. గంజాయి అనేది కామనా? కామన్ అది సార్. పైననే అది జైలు బోర్డు ఉంటుంది సార్, లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది. కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు, బుధవారం నాడు ఎగ్ ఇస్తారు, ఇంకా అవన్నీ ఎందుకు? అవి లేనోనికి సార్. అది లేనోనికి ఒక పూట ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా, ఇది ఒక రోజైనా మీరు తినాలని చెప్పని ఇస్తారు అట్లా.
అంటే జైల్లో భోజనం బాగుంటుంది బాగోదన్నా? అప్పుడైతే బాగాలేకుండా సార్, పట్టించుకోరు సార్ ఎవరు. కానీ చాలామంది ఫ్యాక్షనిస్టులు కూడా నచ్చినట్టు ఉండేవారు కదా, వాళ్ళతో ఏం ఇబ్బంది ఉంటుందా జైల్లో? ఏం లేదు, సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంతలేదు. డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి తప్పించి, అమ్మాయి తప్పించి, ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం పణం బాగాలే అని చెప్పి డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు. ఆ చిన్న ఎస్కర్ట్ ఉంటారు కదా సార్, వాళ్ళకి 5,000 ఇచ్చి ఇది చేస్తే ఆ నర్సులో రూమ్ ఉంటుంది, దానిలో కోరేవచ్చు. అట్లా కూడా పోయేసింది సార్, నేను నవ్వుతారు మీకు తెలియదు కదా. ఏ విధంగా వెళ్ళావు అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా? పోయేదట నేను. డబ్బులు ఎక్కడ నీకు సార్? చిల్లపల్లి జైల కరెక్ట్ చెక్ చేస్తే ఒక 30-40 లక్షలు దొరుకుతాయి సార్. ఒకళ్ళ దగ్గర 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఒకటి కనబడదు, 500, 1,000 రూపాయలే అప్పుడు. కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్ సార్, ట్రీట్మెంట్. అంటే ఏమైనా నీకు ఆరోగ్యం ఏం బాగాలని చెప్పు. డాక్టర్తో మాట్లాడితే అయిపోతుంది సార్, డాక్టర్ పెన్ను పాట రాసిందంటే ఎవరైనా అబ్జెక్షన్ ఉండే కదా సార్, పంపిస్తారు, ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తారు. ఏ హాస్పిటల్కి వచ్చావు? ఉస్మానియాకి వచ్చినా గాంధీ పోయినా? గాంధీ హాస్పిటల్లో వ్యభిచారం జరగదు కదా. డబ్బులు లేని వాళ్ళకి సార్, డబ్బులు ఉంటే అన్ని సెట్టింగ్లు జరుగుతాయి సార్. అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్ రూమ్లో అలాగే జైలు వార్డు ఉంటుంది కదా. ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వార్డు సార్, అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ ఇకప్ ఒక అర్ధ గంట గంట సేపు వెయిటింగ్ అంటే మన ఇష్టం. అక్కడ పక్కకు కూసోవచ్చు, వాళ్ళు లోపల కూసోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు తెలుసా, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తా ఇలా పలానా వాళ్ళు సార్ ఫోన్ చేసుకోవాలి, మీకు ఏదైనా చూసుకుంటా అని చెప్పండి సార్ అని చెప్పి ఫోన్ ఇస్తారు. వచ్చి కూసుని మాట్లాడుతుంది, ఎవరని చెప్తా అక్కడ చెల్లడం మరదలో గిరదలో అని చెప్తాను. నేను చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తా, ఇన్ని రోజులు అవుతాను సార్ నాకు ఇది అవుతుంది అంటే సరే ఇష్టం, కానీ మమ్మల్ని బాధనం చేయకు, మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసా అయిపోయా ఇంకేం. కానీ మరి రూమ్ కావాలి కదా. రూమ్ ఎక్కడ ఉంది సార్, ఎందుకు దొరికాయి? అంటే గాంధీ హాస్పిటల్లోనేనా, ఉస్మానియాలోనా? ఆడది ఉన్నాయి, ఈడ ఉన్నాయి. కోర్టు పోయినప్పుడు కూడా చేసిన సార్ నేను, కోర్టు పోతే 5,000 ఇచ్చేది నేను. ఇచ్చి ఇచ్చేది, కార్ తీసుకుని వచ్చేది మా వాళ్ళు. అలా ఫోన్ చేసేది పలానా కోర్టు కార్ పోతాను రామట కార్ తీసుకుని వచ్చేది. కోర్టు అయిపోయిన తర్వాత అప్పుడు మన ఉండే కదా సార్, ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి, అప్పుడు ఫిలిం ఉండే కదా, లోపల మనిషి ఉంటే ఎవరు కనిపించకపోయేది. ఆ కార్ పక్కన పెట్టేది కోర్టు గోడకి, ఇట్లా అర్ధ గంట గంట సేపు ఉండేది. వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ వాళ్ళకి మంది ఇప్పించేది, 5,000 ఇచ్చేది. అంటే డబ్బులు ఉంటే జైల్లో ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు సార్. లోపల నుంచి మటన్లు చేయచ్చు, ఇంకా కేసులు చేయచ్చు, ఏమైనా చేయచ్చు. మటన్కి ప్లాన్ చాలామంది ప్లాన్లు వేస్తుంటారు అంటారు, నిజమే నిజమే. మీకు తెలిసింది ఎవరైనా జరిగింది అక్కడ? మేము కూడా చేసినాం కదా సార్. ఏవి ఎవరు ఎవరు ప్లాన్ చేస్తారు జైల్లో ఉండి? చెప్పే 3-4 టార్గెట్ పెట్టుకున్నా సార్, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి అనుకున్నా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా, వాళ్ళు 8 రోజులతో మాట్లాడేది రోజు నేను ఫోన్లో. 3 సంవత్సరాలు 8 నెలలు సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్, మీరు నమ్ముతారా? నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను. నేను వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు, నాతో పిలిచి మాట్లాడిండు, ఇంకా అద్దు ఫోన్ అనుకున్నా. ఎందుకంటే మనం లంగలమో దొంగలమో సార్, ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడిండు. మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయింది సార్, నాకు కళ్ళకు నీళ్ళు రాలే, నాకు అదృష్టం లేదు, చూసే అదృష్టం లేదు, చనిపోయిందని చెప్పి అనుకున్నా. ఆ సార్ నాతోని 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నేను పోయి కూర్చొని ఒక 4 నాకు స్మోకింగ్ అలవాటం అది, ఒక 4-5 సిగరెట్లు దాకా ఆలోచించినా నేను. వద్దు, చెడువునికి మనం చెడు పని చేసినా మంచిగా, కానీ మంచోడికి మనం మగద్రోహం చేయొద్దని చెప్పని ఫోన్ తీసేసిన సార్ నేను. అంటే నా దగ్గర పెట్టుకోపోయేది, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉంటే ఎప్పుడైనా పోతే అవసరం ఉంటే పోయి మాట్లాడుకొని వచ్చేది, కానీ నేను ఫోన్ మెయింటైన్ చేసుకుని బంద్ చేసిన నేను. అంటే 3 సంవత్సరాలు కంటిన్యూ చెల్లపల్లి 3 సంవత్సరాలు 8 నెలలు సార్ ఫోన్ మాట్లాడుతున్నాను, మాట్లాడుతున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ నేను. కానీ మధ్యలో పోలీసులు తనిఖీలు, జైలు తాను వార్డు తనిఖీలు, ఫోన్ దొరుకుతుంటే కదా సార్. జైల్లో 100 రూపాయలు దొరికితే ఏం తెలియని తీసుకుపోయి కొట్టి సింగల్ వేసి వాళ్ళు ఇంటర్వ్యూకి కట్ చేస్తారు, అది జైలు రూల్, అది మ్యానువల్. అది నా జేబులో నేను కోర్టు లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది, బయట నుంచి లోపల పెట్టినప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది. నా జేబులో చేయి పెట్టకపోతే నా దగ్గర రాకపోయేది ఎవరు. అంటే 3 సంవత్సరాలు 8 నెలలు ఎంతమందికి పథకం వేసావు అంటే చంపడానికి? 3 మనుషులు ఉండేదా వాళ్ళను ఈజీ మర్డర్ చేసి నేను ఈ సిటీకి డాన్ అయిదాం అనుకున్నా. అంటే నా ఆలోచన అప్పుడు అట్లా ఉండే, ఈ సార్ రాకపోతే. అంటే సార్ రాకపోయి ఉంటే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యేది. ఓకే, అంటే బీలాగ ఎంతమంది ఇంకా ప్లాన్లు వేసేవారు సెల్ ఫోన్ వాడుతూ? అప్పట్లో పరిటాల రవి మర్డర్ కూడా జరిగింది కదా సార్, మీ జైలు నుంచే జరిగినట్లు? జైలు నుంచే జరిగింది సార్. అది మీకు తెలుసా? తెలుసు, కానీ మాకు అంత పరిచయం లేకుండా సార్. అంటే బీలాంటి గ్యాంగే కదా అది. చెర్లపల్లి జైల్లో గ్యాంగ్ వార్ జరుగుతూనే అంటారు, వాస్తవం అనేది నిజమే సార్?
ఎలా జరుగుతుంటాయి, ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు అసలు ఇప్పుడు రూల్ ఏంటంటే సార్, ఇప్పుడు చిన్న కేసులను చిన్న కేసు ఒక బ్లాక్ వాళ్ళకి సపరేట్ పెట్టాలి, పెద్ద కేసులను అందరినీ పెద్ద కేసు దాన్ని పెట్టాలి. ఇప్పుడు జైలు అట్లాగా సార్, ఎవరు ఇష్టం ఉన్నట్టు అని పంపిస్తారన్నాడు. ఇప్పుడు చిన్నోడు ఒక పెద్దోడు ఒక నలుగురు కలుస్తారు సార్. ఇప్పుడు నైట్ మినిమం ఒక 10:30, 11, 12 దాకా పండుకోరాళ్ళు. వాళ్ళకి పని ఏముంటుంది సార్? ఏముంటుంది కదా, ఇట్లే ముచ్చాలు పెట్టుకుంటారు. అరే బయట బయటకు వెళ్తారు, అది చేద్దాం రా, మా ఇంటి సైడ్ ఇది ఉన్నది, మా చుట్టాల దాంట్లో ఇది ఉన్నాయని చెప్పని ఇట్లా మాట్లాడుకొని ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళు ఇచ్చుకుంటారు సార్. ఇచ్చుకొని బయటకు వెళ్తారు, ఆటోమేటిక్ కలుసుకుంటారు. కలుసుకొని మళ్ళీ వాళ్ళు ఒక టీం అవుతారు. ఈ లంచతనం దొంగతనం చేసిన వాళ్ళు ఎప్పటికీ ఆగది, నాలో లటీటి దొరుకుతాం. వాళ్ళు దొరికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు వస్తారు కదా సార్, ఈ ముగ్గురు ఇంకో 10 మంది పరిచయం అవుతారు. అప్పుడు మళ్ళీ డివైడ్ డివైడ్ అయిపోతారు అన్నట్టు. మళ్ళీ వాడు పోయి ఇంకో టీం తయారు అవుతాడు, వీడిపోయి ఇంకో టీం తయారు అవుతాడు, వీడిపోయి ఇంకో టైం. అట్లా క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. కానీ గ్యాంగ్ వార్స్ ఎందుకు జరుగుతుంటాయి? ఒకరికొకరు కొట్టుకోవడం చెర్లపల్లి జైల్లో, ఆ కొట్టుకోవడంలో అడ్డుకున్న వాటర్లపై దాడి చేయడం ఎందుకు జరుగుతుంటాయి? అది ఉట్టిగా సార్. అది కానీ చాలామంది చెప్తుంటారు జైలు వాటర్లపై దాడి అంటుంటారు. కాదు కాదు, నన్ను పుగ్గలవి ఇంతకు ముందు జరిగేది సార్. అది ఎట్లా, గంజాయి దాని అలవాటు ఉండడానికి ఆయనకి గంజాయి లేకపోతే ఆడు మెంటల్ అయిపోతాడు సార్. ఆడు ఒకసారి ఇప్పుడు గంజాయి రావాలంటే డబ్బులు ఉన్నోడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మెయిన్ గేట్ల నుంచి వచ్చేస్తుంది. డబ్బులు లేనివానికి దొంగ చాటున రావాలి, అది ఒక టైంలో రాలేదనుకో ఆడు మెంటల్ అయిపోతాడు ఆటోమేటిక్గా. హాస్పిటల్లో మత్తు ట్యాబ్లెట్లు కావాలి, ఇది లేకపోతే అది లేకపోతే మెంటల్ అయిపోతాడు, కోసుకుంటాడు. అప్పుడు ఆడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. అట్లాంటి చిన్న చిన్నవి అయితే కానీ పెద్దగా ఈ పేపర్లలో వచ్చి టీవీలలో వచ్చినట్టు అయితే కాదు కదా. కానీ నక్సలైట్లతో తర్వాత ఐఎస్ తీవ్రవాదులు వాళ్ళు కూడా ఉండేవారు కదా, వాళ్ళతో అయినా ఎక్కువగా ఘర్షణ వచ్చి ఉండేదా? ఏం లేదు సార్. వాళ్ళు ఎలాగుంటారు అసలు? ఎవరు జాగ్రత్త, వాళ్ళు ఉంటారు సార్. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. చెర్లపల్లి జైల్లో 5 సంవత్సరాలు ఉన్న బ్రహ్మచారి ఏం నేర్చుకున్నాడు? మరొకసారి క్రైమ్ చేయాలని నేర్చుకున్నాడా, లేదా మారాలని నేర్చుకున్నాడు? మళ్ళీ క్రైమ్ పెద్ద క్రైమ్ చేద్దాం అనుకున్నా సార్. ఈ మన వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిన తర్వాత పిలిచి నాతో మాట్లాడింది సార్. అప్పటి నుంచి కొంచెం కొంచెం నా దగ్గర తగ్గించుకున్నాను నేను. లైఫ్ అది కరెక్ట్ కాదు. మనం కూడా 10 మందితో కలిసి ఉండాలి. మనకు కూడా మనకంటూ ఒక మంచితనం పేరు, ఇంతకుముందు ఏదో మంచిదో చెడో చేసాం అయిపోయింది, ఇక నుంచి మంచి జీవితం మనం గడపాలని చెప్పని అనుకున్నా సార్. అది సార్ కూడా నాకు మస్తు హెల్ప్ చేసాను. అంటే నాకు మీరు పూర్తిగా మారాను అని చెప్తున్నావు బ్రహ్మచారి సార్, కానీ క్రైమ్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా బాధపడలేదా? ఒక వ్యక్తిని డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు కానీ, మర్డర్ చేస్తున్నప్పుడు కానీ, అలాంటి ఆలోచన వాళ్ళు మనలాంటి మనుషులే అని అలాంటి ఆలోచన రాలేదు సార్. నాకు అంటే తాగినప్పుడు క్రైమ్ చేస్తావా, తాగకుండా గందలు పడలేదు నాకు. సిగరెట్ ఒకటే తాగుతా. అంటే సిగరెట్ తాగానే ఫెరిషస్ అవుతావా? సరే, వెంకటేశ్వర రెడ్డి గారు అని ఒక అధికారం రావడం నీలో మార్పు తీసుకొచ్చారని చెప్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత సొసైటీని ఏ విధంగా చూసింది? అంటే ఒక పాత క్రిమినల్గా చూసిందా, మారిన మనిషిగా నిన్ను చూసారా? మామూలుగా నేను చూసాను సార్. అంటే బస్సీలో కానీ, ఊర్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, బంధువుల్లో కానీ? నేను ఉండేది అక్కడ అక్కడ సార్. దాదాపు ఒక ఈ క్రైమ్ ఫీల్డ్ వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. జైల్లో ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు నుంచి సార్ నన్ను చచ్చిపోయానని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు దోస్తాను అనేది నాకేం లేదు సార్. అప్పుడు ఒక క్రిమినల్ను నేను ఎట్లా పోయేదో ఎట్లా వచ్చేది నాకే తెలుసు. నా ఏం పడినా నీడ వచ్చినప్పుడు అప్పుడు నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఈ సూపరింటెండెంట్ సార్ ద్వారా కమిషనర్ సార్ దగ్గర పోయిన సార్, పోయిన తర్వాత క్రైమ్ డీసీపీ సార్ నవీన్ కుమార్ సార్కు చెప్పిండు, ఇద్దరికి ఏమైనా షాప్ పెట్టి ఇది చేయండి అని చెప్పి చెప్పిండు సార్. ఓపెనింగ్ రోజు పేపర్లు వచ్చింది సార్. ఆ పేపర్ కటింగ్తోని మా అన్న వాళ్ళ కొడుకుంటాడు సార్, మైబూల్ నగర్ల మన వివో ఫోన్కు అది డిస్ట్రిబ్యూటర్. ఆ పేపర్ కట్ చేసుకొని అది అడ్రస్ పట్టుకొని చూసుకుంటూ వచ్చింది సార్. వచ్చి పట్టుకొని ఏడ్చిండు, వాడిపోయి మా అన్నలకు అందరికీ చెప్పిండు సార్. చెప్పిన తర్వాత వీళ్ళు నాకు ఫోన్ చేయాలన్నా కూడా మళ్ళీ ఏమైనా అవుతుందా అని అడిగేటోళ్ళు అన్నట్టు. మళ్ళీ సార్తో చెప్పిన, నేను సూపరింటెండెంట్ సార్తో చెప్పిన సార్ ఇట్లా సంగతి అంటే వాళ్ళ నంబర్ నాకు అని చెప్పని నంబర్ తీసుకున్నాడు సార్. వాళ్ళతో మాట్లాడినాడు, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడితే నాకు నా ఫోన్ నెంబర్ వెళ్ళి నేను మాట్లాడతా, మీరు ఒకసారి రానులే అని చెప్పని వాళ్ళందరినీ పిలిచింది సార్. ఇదే విషయం మన నవీన్ కుమార్ సార్ కూడా చెప్పిన సార్ ఇట్లా సంగతి అంటే ఆ సార్ కూడా మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వానికి మాకేం సంబంధం లేదు, మేము ఒక ఆఫీసర్ము, వాడు మారినా మా జీతం మాకు వస్తుంది, వాడు మారపోయినా మా జీతం మాకు వస్తుంది, వాడిని నమ్మి వాడికి మంచి దారిలో నడవాలని చెప్పని మాకు అవసరం లేదు. వాడు చెడిపోయినా మాకేం రాదు, మంచిగా మాకేం పెట్టడు. కాకపోతే మనం మనుషులం, ఈ జైల్లో ఎంతమంది ఎట్లా బాధలు ఉంటారో మాకు తెలుసు. ఒక అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు ఇన్ని రోజులు మీ బ్లడ్ రిలేషన్ దూరమైంది కదా, ఇప్పుడు మీరు దగ్గరికి వస్తే
వాడు మళ్ళా రాంగ్ చెడుదారి అని అర్థమనే ఉద్దేశం ఉన్నా కూడా అద్దు మళ్ళీ అందరు దూరం అవుతారు ఇన్ని రోజులు ఇంత నరకం అనిపించిన కదా అని చెప్పని అట్లా మనసు మారుతుంది. మీ దగ్గరికి ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పండి. సార్ నా సూపరింటెండెంట్ సార్ నెంబర్ ఇచ్చిండు, క్రైమ్ డీసీపీ సార్ అది నవీన్ కుమార్ సారు నెంబర్ ఇచ్చింది సార్. అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ నా ఇంటికి వచ్చుడు అట్లా జరుగుతాను సార్. తర్వాత కాఫీ ఇప్పుడు ఛాయ్ దుకాణం పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర సార్ మీరు చెప్పినట్లు బంధువులందరూ దగ్గర రావడం వల్ల మీ కుటుంబం ఏర్పడడం సార్, మీ ఫ్యామిలీ అంతా ఉండడం, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మంచి హ్యాపీ సార్. అంటే మరొకసారి బ్రహ్మచారి అంటే భయపడుతున్నారా లేదా నేను మరి చారీగానే చూస్తున్నారా? మామూలు సార్. కానీ బ్రహ్మచారి లాంటి వాళ్ళు కొంతమంది మారేమో అనే ముసుగులో మరొకసారి క్రైమ్ చేస్తున్నారంటే పోలీసులు అంటున్నారు, వాస్తవం అది సార్? కరెక్ట్, మనిషి అయినోడు అయితే ఈ అవకాశం రాదు సార్. సరే మనని నమ్మి ఒక దారిలో పెట్టిండు, అది తప్పు చేస్తే ఆడు మనిషి కాదు సార్, బతికి వేస్ట్. కానీ బ్రహ్మచారి నేరం చేయకపోవచ్చు, కానీ మరికొంతమంది నేరాలు చేస్తూ తిరిగి పోలీసులకు అరెస్ట్ అవడం జరుగుతుంది, సంఘటనలు జరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు అట్లే ఎట్లా అంటే సార్, ఇప్పుడు ముండవ నాకు కూడా జరిగింది సార్. ఇప్పుడు షాప్ పెట్టించింది సార్. ఇప్పుడు బ్లాక్లో కొంతమంది మందు తెల్లడవాక అమ్ముతారు, అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి మామూలు వస్తాయి, వాళ్ళ దగ్గర అడుగుతారు. మీ మామూలు ఏం మా దగ్గరికి వచ్చి అడగరు కదా. ఇప్పుడు నవీన్ కుమార్ సార్ ఇక్కడ క్రైమ్ డీసీపీ ఉన్నప్పుడు 24 అవర్స్ పర్మిషన్ ఉండేది సార్, మా దగ్గరికి ఎవరు రాలేదు. అవసరం అనుకుంటే పెట్రోలింగ్ జీప్ నాకు సెక్యూరిటీ ఉండేది, ఏమైనా గొడవలు కాకుండా ఉండేది. ఈ మధ్యలో ఒక ఎలక్షన్లో ఒక 6 నెలలు ఉన్నదనగా 11:30కు బంద్ చేయమన్నారు సార్. ఇప్పుడు నాకు వెళ్ళాలి సార్, ఇప్పుడు నాకు సంపాదించి పెట్టింది ఏం లేదు, ఇల్లు కిరాయి వెళ్ళాలి, మా కొడుకు స్కూల్ ఫీజు వెళ్ళాలి, మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా సార్. మీరు మళ్ళీ ఏం చేయాలి సార్? నేను ఇంకోటి ఫిట్టర్ లెవెల్ కంప్లైంట్ ఇచ్చిండు, ఫిట్టర్ ఉంటాయి కదా సార్, ఈ ఫిట్టర్ దానిలో కంప్లైంట్ ఇచ్చిండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఎట్లా అంటే మంచి మంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లులన్నీ రోడ్ డివైడర్ తీసేస్తాను, ఈ టీ స్టాల్ ఇక్కడ ఎందుకు పెట్టిన పోలీసులకు మీకు ఏం సంబంధం ఉంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పాత ఆఫీస్ వాళ్ళందరూ లేరు కదా సార్, ఆ సీఎన్ఎల్ పిలిచి వేరే ప్లేస్ చూసుకోమని చెప్పని సింపుల్గా అయిపోయాడు. చెప్తా సార్తో నేను చెప్పిన, సార్ వేరే ప్లేస్ చూసుకోమని చెప్తాను కరెక్టే, ఇప్పుడు నేను పోయి పెట్టుకుంటాయంటే పెట్టుకుంటారా సార్? నన్ను పెట్టుకోండి సార్ ఎవరైనా. ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ పెడితేనే పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి. ఆఫీసులు అప్పుడు మంచిగా ఉండే సపోర్ట్ ఇచ్చి అది పరిస్థితి ఇట్లున్నది, మీరు ఆ జోలికి పోవద్దని చెప్పని వాళ్ళను తిట్టి బెదిరించి ఇచ్చేసిండ్రు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దగ్గర నేను ఉంటానా, ఇంతమంది నాకు కిరా వర్రాస ఏం లేదు, ఇప్పుడు పలాని కాడు ఉంటానా పలాని కూడా అని చెప్పి తెలుసు. ఇప్పుడు తీసేయమని చెప్పి సింపుల్ అయితే ఎట్లా సార్ అని చెప్పని ఓమేశ్వర్ దగ్గర తిరిగినా సార్, మన నవీన్ కుమార్ సార్ దగ్గర పోయినా, మన ఈ సూపరింటెండెంట్ సార్ దగ్గర పోయినా. ఏమంటారు వాళ్ళు? 3 నెలలు అవుతాను సార్ తిరిగినా నేను. నవీన్ కుమార్ సార్ దగ్గర పోతే సీఐకి ఫోన్ చేసి తిట్టిండు, తిడితే మళ్ళీ సీఐ ఏమన్నా అంటే ఒక 10 రోజులు ఆగు ఇప్పకు, అసలు మళ్ళీ కంప్లైంట్ ఏమవుతుందో చూద్దాం అని చెప్పని అట్లా 15 రోజులు బంద్ చేయించింది సార్ నాకు. నువ్వు మారిన బ్రహ్మచారికి మరొకసారి వేధింపులు గురి అయినప్పుడు వాళ్ళు తిరిగి మరొకసారి క్రైమ్ చేయాలనిపిస్తుందా లేదా బయట ఉండే పోరాటం చేయాలనిపిస్తుంటుంది? అంటే మాట మాటకు నాకు సార్ చెప్పేది సార్, నవీన్ కుమార్ సార్ మాట చెప్పేది, సూపరింటెండెంట్ సార్ కూడా చెప్పేది. ఇప్పుడు మనము రాంగ్ రూట్లో ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి, కొంచెం మనం సీదా పోతున్నాం కాబట్టి కొన్ని లేనిపోని అన్నీ రోడ్డు మీద పోతున్న కుక్కలు మొరుగుతాంటే, మొరిగిన కుక్కల కన్నా మనం సమాధానం చెప్పుకుని ఉండాలి, మన టైం సరిపోదు, పట్టించుకోవద్దు, మన టైం బాగాలేనుకో సపరేట్గా ఉండాలి, ఓపిక పడాలి, ఓపిక పడితే నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి అట్లనే ఉండేది. అంటే ఇప్పుడు ఉన్న టీ స్టాల్లో వివాదంలో ఓపిక్గా ఉండి ఒక సమస్య పరిష్కారం చేసుకోవడానికి బ్రహ్మచారి పోరాటం చేస్తారు. ఇంతకుముందు నాకు గెలిపించే వాళ్ళు ఎవరు లేకుండా కదా సార్, ఇప్పుడు మా అన్నల ఎంప్లాయీస్ నాకేం ప్రాబ్లం వచ్చినా కూడా 10 లక్షలు కావాలని కూడా ఇప్పుడు ఇస్తారన్నట్టు. కానీ పాత స్నేహితులు జైల్లో ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రావట్లేదు సార్? ఒకవేళ వచ్చినా నాకు ఈ మల్కజ్గిరి సీసీఎస్ బాల్సింగ్ సార్ అని ఉన్నాడు సార్, ఫస్ట్ ఓపెనింగ్ కానించాలి నాకు గిలాస కానించాలి తీసుకొచ్చి ఇచ్చింది అతనే, ఆ క్రైమ్ డీసీపీ సీఏతో చెప్తే సీఐ వీళ్ళకి చెప్పిన అన్నాడు. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక అన్న ఒక తమ్ముడు లెక్క చెప్తా సార్. ఇప్పుడు ఎవడన్నా జైలు నుంచి రిలీజ్ అయినా కూడా నాకు కలిసినా కూడా సార్ ఇట్లా ఇట్లా సంగతి సార్ ఆయనతో మాట్లాడతా సార్ అని చెప్పని, ఎందుకంటే ఇప్పుడు నేను కష్టమో సుఖమో అన్ని సంవత్సరాలు నేను లోపల అనుభవించి వచ్చిన సార్, నాకు ఒక దారి దొరికింది, వాడు కూడా చెడిపోవద్దు, వాడికి చెప్పి చూద్దాం సార్ అని చెప్పని ఆ సార్ ద్వారానైనా లేకపోతే నేనైనా ఆ సార్తో చెప్పి అతను మాట్లాడి ఇచ్చేసాను సార్. అతను చెప్పేది నువ్వు మంచిగా ఉందాం అనుకుంటే నా దగ్గర రారా, నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను చూసుకుంటా, పోలీసులతోనే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకా బయట ఏమన్నా నీకేమైనా హెల్ప్ కావాలా, నేను చేస్తాను మంచిదన. అంటే నువ్వు మారడం కాకుండా నీలాంటి వాళ్ళు కూడా మార్పు, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. అయితే బ్రహ్మచారి చాలామంది కుర్రాళ్ళు చెప్తున్న చెడు స్నేహం వల్ల అవ్వచ్చు లేదా ఇంకొక పరిస్థితుల్లో అవ్వచ్చు తుపాకీ పట్టుకొని క్రైమ్ హీరోగా వెళ్ళాలి డాన్గా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకి సార్ ఒక మాజీ ఖైదీగా ఉన్న బ్రహ్మచారి ఇచ్చే సందేశం ఏంటి? అది కరెక్ట్ కాదు సార్,
లైఫ్ కాదు అది. చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది పిల్లలు? ఇప్పుడు కొంత యూత్ అంతా కూడా పెడద్రోవ పడుతున్నారు, చెడు ద్రోవకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి బ్రహ్మచారి చెప్పే సలహా ఏంటి? మూడు రోజులు ముచ్చెడతారు, అది లైఫ్ ఖరాబ్, అది కరెక్ట్ లైఫ్ కాదు. అంటే వాళ్ళు కూడా సినిమాలో హీరోలాగా అవ్వాలి, లేదా అడ్డగా డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు? హీరో సార్, జీరో సార్, జీరో అవ్వడానికి. అంటే మీ 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుభవం తర్వాత జరిగిందనా? అవును సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు 100, 50, 500 రూపాయలు వస్తానే సార్. ఇప్పుడు నా భార్య పిల్లలతోని తలుపు తీసి పండుకున్నా కూడా, ఏం సపోర్ట్ అయినా కూడా నాకేం ఎలాంటి భయం లేదు. రుబాబుగా ఇప్పుడు ఎవరొచ్చినా కూడా పోయి మాట్లాడతాను నేను. అప్పుడు మేము ఉండే ఇంటి దగ్గర కుక్క మొరిగినా టెన్షన్ టెన్షన్, ఎవరొచ్చినలు, కొత్త వెహికల్ పోయినా కొత్త మనిషి పోయినా కూడా ఎవరినే ఏంటిదని చెప్పని కొన్ని కిలోమీటర్ పోయి ఎంక్వైరీ చేసే సార్. పలాని నంబర్ వెహికల్ ఎక్కడి నుంచి, ఎక్కడ పాసింగ్ ఎక్కడ అని చెప్పని తిరిగేది. ఆ ఏరియా ఎంబడే ఖాళీ చేసేది, అంత టెన్షన్ ఉండేది. ఇప్పుడు నాకేం టెన్షన్ లేదు కదా. తప్పు చేసుడు ఎందుకు, ఆ లక్షల లక్షలు ఇంట్లో పెట్టుకుంటేందుకు టెన్షన్ ఎందుకు సార్? ఇప్పుడు మనశ్శాంతి లేకుండా ఎందుకు సార్? లక్షల కోట్లు మనకి ఎందుకు? అది డబ్బు ఉంటే కాదు, మనిషికి మనసు, మనిషికి మనశ్శాంతి ఉండాలంటున్నారు బ్రహ్మచారి. అంటే యువత తుపాకీ పట్టుకొని నేరాల బాట పడకుండా దానివల్ల వచ్చేది హీరో కాదు జీరో అంటున్నారు బ్రహ్మచారి. బ్రహ్మచారిని చూసి ఇప్పటికైనా కొంతమంది యువకులు ఖచ్చితంగా మారాలని కోరుకుందాం. ఇది ఈ వారం బ్రహ్మచారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం బరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు బ్రహ్మచారి. గతంలో నేరాలు చేసిన, తెలుసు తెలుపు నేరాలు చేసిన, 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నరకం నుంచి బయటకు వచ్చిన, ఇప్పుడు నా లైఫ్ నాకు తెలుసుకొని మంచిగా ఉంటానా? దయచేసి నేరాలు చేసేవాళ్ళు చెడు దోషం చేయకుండా, చెడు అలవాట్లు పడకుండా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన టీని మంచిగా ఉండాలి. ఎలాంటి తప్పులు చేయకుండా, లైఫ్ ఖరాబ్ చేసుకోకుండా మంచిగా ఉండాలి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. డూ వాచ్ ఐ డ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.